రెండు మూడేళ్ల కెరీర్లో 5-6 సినిమాలు చేసి ఇంటి ముఖం పడుతున్నారు చాలా మంది హీరోయిన్లు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తాపత్రయంతో 1-2 హిట్లు రాగానే రేట్లు పెంచి అన్ని సినిమాలు ఒప్పుకొని చివరకు డేట్లు అడ్జస్ట్ చేయలేక నిర్మాతలను ఇబ్బంది పాలు చేసి చివరకు 1-2 ఫ్లాప్లు రాగానే కనుమరుగైపోతూ ఉంటారు. కానీ కొద్ది మంది హీరోయిన్లు మాత్రం లాంగ్ విజన్తో లాంగ్ ఇన్నింగ్స్ అనే లక్ష్యంతో కెరీర్ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటుంటారు. బెంగళూరు బ్యూటీ యోగా టీచర్ అనుష్క పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రావడమే గ్లామరస్ రోల్తో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ ఆ తర్వాత దాన్నే కంటిన్యూ చేస్తూ గ్లామరస్ రోల్స్లోనే కనిపించింది. టాలీవుడ్లోనే కాదు కాలీవుడ్లోనూ తన గ్లామర్తో ఆకట్టుకుంటుంది. అయితే అనుష్క గ్లామరస్ హీరోయిన్ అని ముద్రపడుతున్న టైంలో వచ్చిన అరుంధతి మూవీ ఈ బ్యూటీ క్రేజ్ని అమాంతం పెంచేసింది. గ్లామర్ స్టార్ అన్న వాళ్లే పర్ఫార్మెన్స్ స్టార్ అని అనేశారు. అరుంధతి తరహాలోనే రుద్రమదేవి, భాగమతి, సైజ్ 0, నిశ్శబ్దం చిత్రాల్లో అనుష్క అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక బాహుబలి సినిమాలో ఈ యోగా బ్యూటీ పోషించిన దేవసేన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతోంది. వేదంలో వేశ్యాగా, సైజ్ 0లో బొద్దు అమ్మాయిగాను అలరించిన అనుష్క విక్రమార్కుడు, లక్ష్యం, రగడ, మిర్చి వంటి కమర్షియల్ చిత్రాల్లోనూ నటించి స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకువెళ్లి నంబర్ 1 పొజిషన్ చేరుకుంది. చారిత్రక జానపద చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే మరోవైపు అందాలతో అదరహో అనిపిస్తోంది. విలక్షణమైన పాత్రలు పలకరిస్తే చాలు వెంటనే అంగీకారం చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అనుష్కలోని ఆ విశిష్ట లక్షణమే ఆమె కెరీర్ సజావుగా సాగేలా చేస్తుందని చెప్పొచ్చు. సూపర్ నుండి సింగం దాకా, అరుంధతి నుండి రుద్రమదేవి దాకా ఏ క్యారెక్టర్ అయినా పర్ఫెక్ట్గా నటించే హీరోయిన్ అనుష్క. నటించడం కాదు, జీవిస్తోంది. ఆ పాత్రకే నిండుదనం తెస్తుంది అనే రేంజ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించబోతుందట స్వీటీ. ఈ మూవీ బైలింగ్వల్లో తెరకెక్కబోతుందని టాక్ నడుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన 16 ఏళ్ళు అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్గానే కెరీర్ని కొనసాగిస్తుంది యోగా బ్యూటీ అనుష్క. కాలీవుడ్ నయనతారకి ఉండే క్రేజే వేరు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 10 ఇయర్స్ దాటింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 18 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కెరీర్ని కొనసాగిస్తోంది. యంగ్ హీరోయిన్స్ ఎంతమంది వచ్చినా కూడా తన రేంజ్ మాత్రం తగ్గట్లేదు, వచ్చే అవకాశాలు తగ్గట్లేదు. తనకంటూ స్పెషల్ మార్కెట్ని ఏర్పరచుకున్న నయనతార కాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది. 3 పదులు దాటిన ఈ బ్యూటీకి కొత్త హీరోయిన్స్కున్నంత డిమాండ్ ఉంది. ఇప్పటికీ సౌత్లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీగా మారిపోయింది. ఓ పక్క స్టార్ హీరోలతో నటిస్తూ, మరోపక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ బిజీ హీరోయిన్ అనే ట్రాక్తో కెరీర్ని సక్సెస్ బాటలో సాగిస్తోంది. విభిన్న పాత్రలు చేస్తూ సుదీర్ఘకాలం పాటు కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్న నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనే ఎక్కువగా హిట్స్ అందుకుంది. నయనో సినిమా కమిట్ అయిందంటే ఆ సినిమా పక్కా హిట్ అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది. అందుకే ఏ సినిమా పెడితే ఆ సినిమా చేయకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. మంచి స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటూ లాంగ్ విజన్తో అద్భుత విజయాలతో లాంగెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ కెరీర్ని కొనసాగిస్తున్న టాప్ ర్యాంకింగ్ హీరోయిన్గా, సోలో హీరోయిన్గా నయనతార బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్గా మారిన నయనతార కాలీవుడ్, టాలీవుడ్లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో సైరాజ్ నరసింహారెడ్డి సినిమాలో సరసన నయన్ మరోసారి చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ మూవీలో నటించబోతోంది. అయితే ఇందులో చిరంజీవికి సిస్టర్ పాత్రలో నటిస్తుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తమిళ్లో కనెక్ట్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో పాటు మరో 2 సినిమాల్లో నటిస్తోంది. ఇక హిందీలో షారుఖ్ ఖాన్ అట్ల కాంబోలో రాబోతున్న సినిమాలోనూ నయనతారానే హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఇక మలయాళంలో గోల్డ్ అనే సినిమాలో నటిస్తుంది నయన్.